క్రీస్తునాథని ఎందు మిక్కిల్ ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను ఒకసారి ఒక ధనవంతుడు ఆగర్భ శ్రీమంతుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి స్వామీజీ నాకు గొప్ప సంపదలున్నాయి ధనరాశులు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అయితే నా అంతస్తుకు తగ్గట్టుగా నేను దేవునికి ఒక కానుకించుకోవాలనుకుంటున్నాను ఏదిస్తే బాగుంటుంది నేను ఏ కానికిస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పి ఒకంత గర్వంగా చెప్తాడు అప్పుడు ఆ స్వామి నవ్వుతూ నీ హృదయం అని అంటారు ఏంటి స్వామి అని అంటే నీ హృదయం నువ్వు కరెక్ట్గా నిన్నావు నీ హృదయం ఇస్తేనే దేవుడు హ్యాపీగా ఉంటాడు హృదయం తప్ప మరేది ఇచ్చినా కూడా అది వృధా అవుతుంది అని చెప్తాడు ఆ మాటలు విన్నటువంటి ఇతను ఒక ఇంత కినికి పోని వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రీ సహోదరి సహోదరులారా దేవుని యొక్క విషయానికి వచ్చేసరికి ఇవ్వడము అన్నటువంటిది వచ్చేసరికి ధనం వారికి ఉన్నటువంటి ధనంలో కానీ సంపదల్లో కానీ వారు సంపాదిస్తున్నటువంటి వాటిలో కానీ ఇవ్వడానికి చాలామందికి మనసు ఉంటుంది ఇచ్చేస్తారు కానీ హృదయపూర్వకంగా ఇస్తున్నారా లేదా హృదయం ఉందా లేదా అన్నటువంటిది వారు చూచుకోరు ఎందుకనంటే దేవాది దేవుడు కోరేదేటువంటిది ఏంటంటే హృదయం హృదయం నిండినటువంటి ఒక అర్పణ ఒక కానిక అలాంటిదే ప్రభుకిష్టం ఇష్టం అలాంటిదాన్నే ప్రభు కోరుకుంటాడు ఈరోజు మొదటి పట్నంలో మేక రాసినటువంటి గ్రంథంలో ఆరవ అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో మనము పరిశీలిస్తే స్వర్గములోని దేవుని పూజించుటకు వచ్చినప్పుడు నేనేమి తీసుకురావలను ఏడాది దూడలను దహనబలిగా కొన్ని కొనిరావలన వేల కొలది పొట్టేలను పదివేల నదుల ఒలీవు తైలమును కొని వచ్చినచో అతడు సంతృష్టి చెందున ఎనిమిదవ వచ్చినలో ఓయి మేలైనది ఏదో ప్రభువు నీకు తెలియచేసి ఉన్నాడు నీవు న్యాయమును పాటింపము ప్రేమతో మెలుగుము దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపము ప్రభువు నీ నుండి కోరినది ఇదియే ప్రి సహోదరి సహోదరుల దేవుని దగ్గరకు వచ్చేటటువంటి తరుణంలో మన భౌతికమైనటువంటి యొక్క అర్పణలు లేదా ఇవన్నీ కూడా ఇవేమి కాదు అవి సరిపోవు దేవునికి దేవునికి సరిపోయేది సరిగ్గా ఇచ్చేటటువంటిది ఏమైనా ఈ ఈరోజు వాక్యంలో తెలియజేస్తున్నారు ఏంటనంటే నీవు న్యాయమును పాటింపము ప్రేమతో మెలుగము దేవుని పట్ల వినయంతో ప్రవర్తింపము నువ్వు దేవునికి ఏదైతే ఇస్తున్నావో దాంట్లో ఈ మూడు ఉండాలి అది ఒక కానుక కావచ్చు ఒక అర్పణ కావచ్చు ఒక ఏదైనా కావచ్చు దాంట్లో న్యాయం ఉండాలి ఇది న్యాయంగా సంపాదించినదే ఉండాలి న్యాయం ఉండాలి రెండవది ప్రేమ ఉండాలి దాంట్లో మూడవది దేవుని పట్ల వినయం అన్నటువంటిది ఉండాలి ఈ మూడిట్లో ఏది లోపించినను ఆ అర్పణ కావచ్చు కాను కావచ్చు అది వృధా అవుతుంది ప్రి సహోదరు సహోదరి మరి దేవుని విషయంలో నీవు అన్నీ ఇస్తుండొచ్చు కానీ హృదయాన్ని ఇస్తున్నావో లేదో ఆలోచించు నీవు సమర్పించేటటువంటి దాంట్లో న్యాయం ఉందా నువ్వు ఇచ్చేటటువంటి దేవునికి సమర్పించేటటువంటి విషయంలో దేవుని ఎడల ప్రేముందా దేవుని ఎడల భయభక్తి వినయమనేటువంటిది ఉన్నదా లేదా అని ఒకటికి పదిసార్లు నువ్వు ధ్యానించుకోవాలి నువ్వు ఆలోచించుకోవాలి అప్పుడే దేవునికి ఇవ్వు నీ హృదయార్పణే దేవునికి ఇష్టమైనటువంటిది ప్రభు నీ నుండి కోరేది ఇదొక్కటే ప్రార్థించదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర మా హృదయాలను ఎరిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు దేవా నీకు ఏమి ఇచ్చుకోగలం ప్రభువు మా హృదయం తప్ప మా హృదయం నిండినటువంటి ప్రేమనే నీవు కోరుతున్నావు ప్రభు దయగల మా ప్రభు మా హృదయాన్ని సంపూర్ణమైనటువంటి హృదయాన్ని ప్రేమను నీకు సమర్పించ సమర్పించేటటువంటి బిడ్డలంగా మమ్మల్ని అభిషేకించండి ఈ లోకాశల్లో లోకధన ధనరాశుల్లో మా హృదయాలను చిక్కుకోకుండా దేవాన్ని యొక్క ప్రేమ మేము మా హృదయాలను కేంద్రీకరించుకుని జీవించే కృపను మాకు దయచేయండి ఈ ప్రార్థన మన మనోధురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనిచున్నాము ఆమెన్ సర్వశక్తి గల నుంచి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ